హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉడకపెట్టిన మామిడికాయ తొక్కు ఎలా చేయాలో చూద్దాం. ఈ తొక్కుని ఉడికిన తొక్కు లేదా పిసికిన తొక్కు అని కూడా అంటారు. ముందుగా కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కేజీ, పసుపు 1 టేబుల్ స్పూన్, వేయించిన నువ్వుల పొడి 100 గ్రాములు, ఉప్పు 300 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూను, ఆవపొడి 1 టేబుల్ స్పూన్, పల్లి నూనె 500 మిల్లీలీటరు, వేయించిన జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూను, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 4 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని చెక్కు తీసి ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మేము ఉడకపెట్టుకున్న మిశ్రమం. ఇది ఎలా ఉడకపెట్టుకోవాలో చెప్తాను. ముందుగా 500 మిల్లీలీటర్ల పల్లి నూనె తీసుకొని కడాయిలో పోసుకొని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మామిడికాయ ముక్కలు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం పచ్చడి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకొని 150 గ్రామ్స్ కారం యాడ్ చేసుకోవాలి. మేము 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాము. తర్వాత ఉప్పు 300 గ్రాములు యాడ్ చేసుకోవాలి. కారం ఎంత తీసుకుంటే దానికి డబల్ ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు గ్లాస్తో కొలతలు తీసుకుంటే 1 గ్లాసు కారానికి 2 గ్లాసులు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయోనైజ్డ్ సాల్ట్ వాడకండి, పికిల్స్ స్పెషల్ సాల్ట్ అని దొరుకుతుంది, ఆ ఉప్పుని వాడండి. ఉండలు లేకుండా ఉప్పును కారంలో బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి వేసుకోండి. మరియు వేయించిన జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు 100 గ్రాముల నువ్వుల పొడి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి చల్లార్చిన మామిడికాయ ముక్కలు మిశ్రమాన్ని ఇందులో వేసలుపుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త పోపు నూనె వేసుకోవాలి. ఇది దీనికోసం కొంచెం నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి అవి వేగాక స్టవ్ కట్టేసి ఆ నూనెని చల్లార్చనివ్వాలి. తర్వాత ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత చూస్తే కాస్త నూనె పైకి తేలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ కలిపి జాడీలోకి మార్చుకోవాలి. మేము ఇంకా 4 రకాల పచ్చళ్ళు చేసాము. వాటి వివరాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ అండ్ షేర్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.